దశ ఐదో దశ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అలాగే అటు ఏపీలో రీపోలింగ్ అలాగే ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఈ రోజు మనం పబ్లిక్ పాయింట్ లో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి విజయవాడ స్టూడియో నుంచి అజయ్ కుమార్ గారు అనలిస్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అజయ్ కుమార్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. యా, సో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంటోంది. సో ఈరోజు ఐదో దశ పోలింగ్ జరగబోతోంది. ముఖ్యంగా రెండు ప్రధాన జాతీయ పక్షాలకు ఈ దశ చాలా కీలకమని అంటున్నారు. మీరేమంటారు? అవును శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక చివరి ఘట్టానికి సమీపిస్తున్నాం. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ అయిపోయింది. ఈరోజు జరుగుతున్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి దశ, ఐదో దశ. ఇందులో చాలామంది ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించి సోనియా గాంధీ, అలాగే అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి సోనియా, ఇట్లా అలాగే బీజేపీ నుంచి కూడా చాలామంది ప్రముఖులు, కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ రాథోడు, రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రంగంలో ఉన్నారు. ఇది ఇక ఈ దశ ఈ దశతో ఆల్మోస్ట్ ఒక రకంగా దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏమిటనే దాని పట్ల కూడా కొంత స్పష్టత, బీజేపీ విజయావకాశాల పట్ల కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి నాలుగు దశల్లో బీజేపీ కాస్త వెనకబడుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి, అంచనాలు కూడా వస్తున్నాయి. ఇది అందువల్ల ఇది చాలా కీలకమైన దశ. ఇక ఇది పోయిన తర్వాత కొన్ని స్థానాలు మాత్రమే ఉంటాయి, అది కూడా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో. అందువల్ల డెఫినెట్గా ఇది చాలా కీలకమైనటువంటి దశ శ్రీనివాస్ గారు. అలాగే ఈ రీపోలింగ్ జరుగుతున్న 51 నియోజకవర్గాల్లో బీజేపీ 2014 ఎన్నికల్లో 39 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ దశలో అత్యధిక సీట్లలో కనుక కాషాయదానం మళ్ళీ గెలిస్తే సో అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. ఆడియో రావట్లేదు. అది వినిపిస్తుందండి? ఆడియో రైట్. అజయ్ కుమార్ గారు, ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. ఏబిఎన్ పెరుగుతున్న 51 నియోజకవర్గాల్లో బీజేపీ 2014 39 స్థానాలు కైవసం చేసుకుంది. సో ఈ దశలో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు కనుక కైవసం చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ బలం లోక్సభలో 100 దాటాలంటే మాత్రం ఈ ఐదో దశ చాలా కీలకమని అంటున్నారు. మీరేమంటారు? అవును శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ దశ అందువల్ల ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఇది చాలా కీలకమైంది అటు బీజేపీకైనా ఇటు కాంగ్రెస్కైనా. బీజేపీ గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి వాటిలో 39 స్థానాలు దాదాపుగా మీరు చెప్పినట్లు ఇవన్నీ గెలుచుకునే పరిస్థితి ఉందా లేదా అనేది సరే తేలుతుంది. కానీ జనరల్గా అంచనాలు ప్రకారం చూస్తే ఇప్పుడు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఐదో దశ పోలింగ్లో ఈ 39 స్థానాలు పోయినసారి నిలబెట్టుకున్న విజయం సాధించినటువంటి స్థానాలని నిలబెట్టుకునే పరిస్థితి లేదనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆ మేరకు కనుక పుంజుకోగలిగితే 100 సీట్స్ థ్రెషోల్డ్, 100 స్థానాలనే ఒక సైకలాజికల్ బ్యారియర్ని అది అధిగమించి రేపొద్దున కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి అది దోహదపడే పరిస్థితి ఉంది. అందువల్ల కాంగ్రెస్ పుంజుకునేటువంటి లక్షణాలు ఇప్పుడు ఈ ఐదో దశలో కాంగ్రెస్ ఏమాత్రం ఒక అడుగు ముందుకు వేసినా అది బీజేపీ విజయ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఉన్న కారణంగా మా ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన దాడిలో ఒక చిన్న మార్పు తీసుకొచ్చారు. ఉన్నట్టుండి సడన్గా ఆయన రాజీవ్ గాంధీ మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఈ ఐదు దశల పోలింగ్లో ఎక్కడ కూడా ఆయన నెహ్రూ కుటుంబం మీద వరుసని విమర్శలు చేస్తూ వస్తున్నా తీరా ఈ ఐదో దశ పోలింగ్కి ముందు మీరు గమనించినట్లయితే ఆయన పర్టికులర్గా నెహ్రూ కుటుంబంలో అత్యంత ముఖ్యమైనటువంటి నాయకుడిగా, ఐదేళ్ళు ప్రధానిగా ఉన్నటువంటి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి తండ్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మీద, ఎప్పుడో 29 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మాజీ దేశ ప్రధాని మీద ఒక్కసారిగా విరుచుకుపడి ఆయన్ని నంబర్ వన్ అవినీతి పరుడుగా వ్యాఖ్యానించడం, ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ మీద ఆ రకమైనటువంటి వ్యతిరేకతని రౌజ్ చేయడానికి, రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ మీద మరొకసారి అటువంటి అవినీతిపరమైనటువంటి తండ్రికి వారసుడిగా రాహుల్ని ప్రొజెక్ట్ చేయడానికి, ప్రజల్లో అసలు విషయాల మీద నుంచి దృష్టి మళ్లించి మళ్ళీ కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఇమోషన్ రౌజ్ చేయడం కోసం రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ కార్డుని ప్రధానమంత్రి కూడా వాడటం మనం చూస్తున్నాం. కానీ వాస్తవంగా ఇవన్నీ కూడా
ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ మేరకు అవి ఫలిస్తాయి, ఇటువంటి వ్యూహాలు, ఇటువంటి ఎత్తుగడలు అనేవి సందేహాస్పదమే శ్రీనివాస్ గారు. ఎందుకంటే ప్రజల రియల్ ఇష్యూస్ వేరుగా ఉన్నాయి, ప్రజల అవసరాలు వేరుగా ఉన్నాయి, సమస్యలు వేరుగా ఉన్నాయి, వాటి పట్ల ప్రజలు నిరంతరం ఆలోచిస్తుంటారు. ఎప్పుడు 29 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ మీద విమర్శ చేసి దాడి చేసి దాని వెనక దాక్కుందాం అనేటువంటి మోడీ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు శ్రీనివాస్ గారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాల్లో లక్నో ఒకటి. అక్కడ చూసాం 91 నుంచి అయితే వాజ్పేయి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అనారోగ్యం కారణం నిత్యా మళ్ళీ ఆయన తప్పుకోవడం జరిగింది. తర్వాత 5 సార్లు ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో లక్నోకు సంబంధించి మీరేం చెప్తారు? లక్నో అది అసలు అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాజధానిగానే కాకుండా అది ఒక అతి ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా ఉంది ఉత్తరప్రదేశ్లో లక్నో. ఎందుకంటే దాని స్వరూప స్వభావాల రీత్యా, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కాంపోజిషన్ రీత్యా, వీటన్నిటి రీత్యా కూడా ఒక బలమైనటువంటి బీజేపీ మొదట్లో తొలి దశల్లో అయితే కాంగ్రెస్ చాలా బలీయమైనటువంటి కేంద్రంగా ఉంటూ వచ్చింది లక్నో. ఆ తర్వాత తర్వాత క్రమంలో బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించి దాన్ని బలమైన కంచుకోటగా మార్చుకోగలిగింది. ఈసారి కూడా లక్నోలో మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. రకరకాల అంచనాలు ఊహాగానాలు వేస్తున్నారు. ఇటు మహాకూటమి వైపు నుంచి బలమైన ప్రత్యర్థి ఉన్నప్పటికి కూడా ఈ ఫలితం మీద మాత్రం డెఫినెట్గా అందరి ఆసక్తి ఉంది. దీని అంచనాలు కూడా విభిన్నంగానే ఉన్నాయి. ఉభయల పక్క ఎవరికి వారికి ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్నో మీద. బట్ లక్నో ఒక్కటే ట్రెండ్ సెట్ చేస్తాను కూడా లేదు ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. తూర్పు ఉత్తరప్రదేశ్ ముఖ్యమైనటువంటి స్థానాన్ని పోషిస్తుంది ఈ ఎన్నికల్లో. అలాగే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోట, అది ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రాయ్బరేలిలో దాదాపు అది రాయ్బరేలి, అమేథి ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా నెహ్రూ కుటుంబానికి, ముఖ్యంగా కాంగ్రెస్కు, అందులోనూ నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటలుగా ఉన్నాయి. ఇక్కడ అసలు దాదాపు రాయ్బరేలిలో సోనియా గాంధీ విజయం గురించి అసలు ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. అది దాదాపు ఎందుకంటే రాయ్బరేలిలో సోనియా గాంధీకి అలాగే అమేథీలో రాహుల్కి కూడా పోటీ పెట్టకూడదని ముందుగానే ఎస్పీ బీఎస్పీలు ఒక నిర్ణయం తీసుకోవటం, అంటే పొత్తు కుదరకపోయినా, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తు కుదరకపోయినా ఈ రెండు స్థానాల నుంచి పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకోవడం ఒకటే కాకుండా ఇప్పుడు మాయావతి ఈ పోలింగ్ జరగనున్నటువంటి తరుణంలో తప్పనిసరిగా అమేథీలో రాహుల్ గాంధీని అలాగే రాయ్బరేలిలో సోనియా గాంధీని గెలిపించవలసిందిగా బహిరంగంగా కూడా పిలిపించి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఒక ఈ 2 రోజుల క్రితం ఒక ప్రకటన కూడా చేశారు. అందువల్ల అక్కడ ఎస్పీ బీఎస్పీ స్థానికంగానే బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వీటన్నిటి స్ట్రెంగ్స్ రీత్యా చూస్తే అసలు రాయ్బరేలిలో సోనియా గాంధీ గారి గెలుపు గురించి అసలు ఏ రకమైనటువంటి సందేహం లేదు. అది తప్పనిసరిగా గెలవగలిగినటువంటి స్థానం, తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది శ్రీనివాస్ గారు. రైట్, ఒకసారి మనం ప్రజాభిప్రాయం తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనకి సంబంధించి అసలు ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. ఒక చిన్న విరామం తిరిగి స్వాగతం అజయ్ కుమార్ గారు. సో సీఎం చంద్రబాబు ఈరోజు పోలవరానికి వెళ్తున్నారు, పోలవరంపై సమీక్షలు చేయబోతున్నారు. సో మొన్న చూసాం ఏప్రిల్ 11 తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత పోలవరం పనులపై సమీక్ష చేస్తే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అధికారులకు దీనికి సంబంధించి ఎటువంటి రీజన్ కనిపించకపోవడంతో ఇప్పుడు మళ్ళీ దాని మీద సమీక్ష చేసుకోవచ్చున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పోలవరానికి సంబంధించి సీఎం సమీక్షలు చేయబోతున్నారు. సో మీరేమంటారు? ఇది శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ సమీక్షకు సంబంధించి ఇక్కడ 2 అంశాలు. ఒకటి, పోలవరం ప్రాజెక్ట్ అసలు సమీక్షలే చేయవచ్చా? ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది కనుక, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది కనుక ఈ సమీక్షలకు దూరంగా ఉండాలి, సమీక్షలు రెగ్యులర్గా చేసేటువంటి సమీక్షలు చేయకూడదనేటువంటిది ఒక అభిప్రాయం. ఇప్పుడు ఈ విషయంలోనే మనకి పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఈసీకిను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య.
మీరు అన్నట్లు మొదట పోలవరం మీద సమీక్ష చేసినప్పుడే అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన స్వయంగా పోలవరం పర్యటనకే వెళుతున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా ఏమని ఉంటుంది అంటే, ఇదేమి ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు, ఇది రెగ్యులర్ ప్రభుత్వమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది కనుక అత్యవసరమైనటువంటివి, తప్పనిసరైనటువంటివి, ఎసెన్షియల్గా ఉన్నటువంటివి అత్యవసరం. ఇప్పుడు మొన్న తుఫాను వచ్చింది ఉదాహరణకి, ఫణీ తుఫాను, అటువంటి అత్యవసర సందర్భాల్లోనూ, అలాగే అత్యంత ముఖ్యమైనవి ఎసెన్షియల్ విషయాల్లో కూడా ప్రభుత్వం సమీక్షలు చేయవచ్చు, రెగ్యులర్గా గైడెన్స్ ఇవ్వచ్చు. అది ఏమి దాని పట్ల ఏమి స్పష్టంగా కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఒక స్పష్టమైనటువంటి ఏవి ముఖ్యమైనవి, ఏవి ముఖ్యం కావనేటువంటి విభజన ప్రత్యేకంగా ఏమి ఏ అంశాలు లేవు. అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాల్సినటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద ఈ సమీక్ష చేయడం ఎసెన్షియలా, అత్యవసరమా, తప్పనిసరా అంటే, సాధారణంగా బయట నుంచి చూసే వాళ్ళకి అది అంత ముఖ్యమైనది కా అనిపించకపోవచ్చు. ఎందుకని వాళ్ళ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనం ముఖ్యంగా చూస్తే, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితుల రీత్యా, రాష్ట్ర విభజన నేపథ్యం రీత్యా, వ్యవసాయక రాష్ట్రంగా ఉన్నటువంటి వాళ్ళం మనం ఇప్పటికి కూడా ఇంకా దాదాపు 1 కోటి ఎకరాల దాకా ఆంధ్రప్రదేశ్లో నీటి సదుపాయం, సాగునీటి సదుపాయం లేని రాష్ట్రంగా ఉన్నాం. మనం అనేక చిన్న మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు చాలా పైప్ లైన్లు ఉన్నాయి, పూర్తి కావాల్సిన దశల్లో ఉన్నాయి. సో ఇప్పటికి కూడా మనం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి సంబంధించి, సేద్యం నీటి రంగానికి సంబంధించి మనం పెద్ద ప్రయత్నం, పెద్ద కృషి చేయవలసి ఉంది. వాటిల్లో అతి ముఖ్యమైనది మనకి జీవనాధారమైంది. ఇటు అటు రాయలసీమ దాహార్తిని శ్రీశైలం నుంచి మనం నీరు మళ్లించి రాయలసీమ దాహార్తిని తీర్చాలన్నా, అక్కడికి వచ్చినటువంటి కియా లాంటి పరిశ్రమలకి నీరు అందించాలన్నా, అదే సమయంలో ఇక్కడ కృష్ణా డెల్టా, అట్లాగే పురుషోత్తపట్నం ద్వారా తూర్పుగోదావరి జిల్లాల్లో గొంతెండుతున్నటువంటి మెట్ట ప్రాంతాలకి నీరు ఇవ్వాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా డే వన్ నుంచే, ఇంతకుముందు మిత్రులు రాజమండ్రిలో చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, అసలు ముంపు మండలాలని విలీనం చేస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ రోజున చంద్రబాబు అన్నారంటేనే ఈ ప్రాజెక్టు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారనేది అది అర్థమవుతుంది. అది అనడమే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టుని నడిపించడంలో దానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు అనేది మా అందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి సమస్య. దీంట్లో రాజకీయం ఏముంది, పోలవరం ప్రాజెక్టు మనందరి జీవనాడి, మనందరికీ మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇందులో రైతాంగం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి మొత్తం మిళితమై ఉన్నాయి ఈ ప్రాజెక్టుతో. అందువల్ల ఈ రాజకీయాలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టు. దాంట్లో లోటుపాట్లు లేకపోతే ఇతరత్ర ఏవైనా ఉంటే వాటిని నిర్దిష్టంగా ప్రశ్నించవచ్చు, అవినీతి ఆరోపణలు ఉంటే సూటిగా ఆధారాలతో సహా నిరూపించవచ్చు, ఏవైనా చేయొచ్చు. కానీ ఒక ప్రాజెక్టు మన భవిష్యత్తుకి, మన జాతి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు విషయంలో దాన్ని అడ్డుకునే ధోరణులు, లేకపోతే దాన్ని ఆటంకపరిచే ధోరణులు, దాన్ని ఏదో సాగు చెప్పి చేసేటువంటి ధోరణులు, అవి ఏ రకంగానూ మన రాష్ట్రానికి శ్రేయస్కరం కావు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇప్పుడు కోడు ఉన్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక రకంగా ఒక కీలక దశకి నిర్మాణం, దాని నిర్మాణం కీలక దశకి చేరుకుంటుంది. అందువల్ల మనం ఇప్పుడు కాఫర్ డ్యామ్ కూడా పూర్తయిపోయి కనీసం గ్రావిటీ ద్వారా అన్నా మనం నీళ్ళు ఇవ్వగలమని, అది అత్యంత కీలకమైనటువంటి సమయం. మళ్ళీ రేపు వర్షాకాలం వస్తే పనులు ఇంత వేగంగా జరగడానికి అవకాశం ఉండదు. మనం అత్యంత విలువైనటువంటి సమయాన్ని కోల్పోతాం. అసలు ఎన్నికల పేరుతో ఇప్పుడు ఈ గత 2 నెలల నుంచే ఎంతో కొంత అక్కడ ఈ రెగ్యులర్గా జరిగేటువంటి సమీక్ష, రెగ్యులర్గా జరిగేటువంటి ఈ వెంటబడి అన్నీ దగ్గరుండి మానిటర్ చేసి చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒక రకంగా గ్యాప్ వచ్చేసింది మనకి. పోలవరంలో పనులు జరుగుతున్న రెగ్యులర్గా పర్యవేక్షణ ఉండి జరిగే తీరు వేరుగా ఉంటుంది, వాటంతరం అవే ఆటోమేటిక్గా జరిగే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మన అందరికీ, అది ఒక చంద్రబాబుకి లేకపోతే ఇంకోళ్ళకి సంబంధించిన సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అత్యవసరమైనటువంటి విషయం. అందులో దీనికి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని సమీక్షించడం వల్ల
మనం ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఏమైనా ప్రభావితం చేయబోతున్నావా, ఎన్నికలను ఏమైనా ప్రభావితం చేయబోతున్నావా, అన్నీ అయిపోయిన ఎన్నికలు ముగిసిన తీర్పు ఎలాగో వస్తుంది 23వ తారీఖు. సో అందువల్ల రేపు ఎవరు అధికారానికి వచ్చినా పోలవరం మనకి జీవనాడే కదా, ఏ పార్టీ అధికారానికి వచ్చినా ఎవరికి వచ్చినా ఆంధ్రప్రదేశ్. అజయ్ కుమార్ గారు ఆ విషయంలో అడుగుతున్నాను, ముందు పోలవరం నిధులకు సంబంధించి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటారు? అదే ఆ పాయింట్కి వస్తున్నాను శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు విషయంలో మనం దాదాపుగా అనేక కొరీలేసి వాటిని జాప్యం చేసి ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు నిలిచిపోకూడదు, వేగంగా పూర్తి చేయాలి ఆ ప్రాజెక్ట్ని అనేటువంటి ఉద్దేశంతో తనే ముందుగా ఒక 5,000 కోట్లు దాకా ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆ బిల్లులకు సంబంధించి నిధులు కేంద్రం నుంచి ఆల్రెడీ రావాల్సే ఉన్నది. అవి ఎంత త్వరగా వస్తే ఇంకా అంత త్వరగా మనం అంటే ముందుగా మనం పెట్టుబడి పెట్టి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుందామనేటువంటి, ఇప్పుడు కేంద్రమే కనుక అది జాతీయ ప్రాజెక్టుగా రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించినప్పటికి కూడా దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కనుక నిర్మించే పరిస్థితి అయితే ఈరోజు చూస్తున్నటువంటి ఆకృతుల్ని ఆకారాలని మనం చూడగలిగే వాళ్ళం కాదనేటువంటిది నిర్వివాదాంశం. అది ఏ రకంగా చూసినా ఎందుకని ఆ మాట అంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా దాన్ని మనకు హక్కుగా ప్రకటించిన, ఇప్పుడు విభజన చట్టంలో ప్రకటించినటువంటి విద్యాసంస్థలు ఉన్నాయి దాదాపు 11 విద్యాసంస్థలు. ఏమిటి వాటి పరిస్థితి? ఒక చిన్న విద్యాసంస్థను 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నెలకొల్పలేనటువంటి కేంద్ర ప్రభుత్వం పోలవరం లాంటి ప్రాజెక్ట్ని తనే టేకప్ చేసి ఉంటే ఈ పాటికి ఈ రకంగా పనులు పూర్తయ్యాయి అనేది మాత్రం అది నమ్మకం మనం ఆ రకమైన పరిస్థితి లేదు. అందువల్ల దాన్ని గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం తను తానుగా టేకప్ చేసి రెగ్యులర్ సమీక్షలతో చేయాలి, దాన్ని సత్వరం పూర్తి చేసుకోవాలనేటువంటి ప్రాధాన్యతగా దాన్ని టేకప్ చేసినందువల్లే పనులు ఆ విధంగా జరుగుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి చాలా సమస్యలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి దాదాపు 33,000 కోట్ల రూపాయల వరకు సవరించిన అంచనాల ప్రకారం, 2013 భూసేకరణ చట్టం అంచనాల ప్రకారం మనం చెల్లించవలసినటువంటి పరిహారం అలాగే సహాయ కార్యక్రమాలకు సంబంధించి దాదాపు పెద్ద మొత్తంలో 33,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు దానికి సంబంధించి పదే పదే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానివ్వండి, అధికార ఉన్నత స్థాయి సమీక్షల్లో కానివ్వండి, పోలవరానికి సంబంధించి మా ఈ R&R ప్యాకేజీకి సంబంధించి మీరు వాటిని తక్షణం ఆమోదించండి, ఆమోదించి దశల వారీగా విడుదల చేయండి అనేటువంటి విజ్ఞాపనలు ఎన్ని చేసినా ఈ రోజు వరకు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. రాష్ట్ర విభజన జరిగి మనం అత్యంత లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం, ఇంతవరకు పోలవరానికి సంబంధించి R&R ప్యాకేజీకి సంబంధించి సవరించిన అంచనాల విషయంలో ఒక్క పల్లెత్తు మాట ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట్లాడకపోవడం అన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనిస్తున్నారు. అందువల్ల దీనికి ఎవరు ఎన్ని రకాలుగా ఆటంకపరచాలని చూస్తున్నా, ఎన్ని రకాల కోర్టు కేసులు వేస్తున్నా, ఎన్ని రకాలుగా చేస్తున్న ఆ ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యంగా పట్టుదల, చంద్రబాబు దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం తప్పనిసరిగా గుర్తించవలసి ఉంటుంది. అలాగే రాష్ట్ర పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అదే ఇప్పుడు పర్యావరణ అంశాలు కావచ్చు లేకపోతే పోలవరం రైట్ ఆ విషయం అలా ఉంచితే ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఈ నెల 10న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఏ విధంగా అయితే కేబినెట్ సమావేశం నిర్వహించారో అదే దారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా పని తుఫానుకు సంబంధించి అక్కడ సహాయ సహకారాలు, అక్కడ రైతులకు సంబంధించి వీటిపైనే చర్చ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. సో దీని మీద మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుందంటారా? ముఖ్యంగా సీఎస్ దీనికి సంబంధించి ఒక నివేదిక అందించి ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సీఎస్ దీనికి ఏమైనా మళ్ళీ అడ్డు తగిలే అవకాశం ఉందని మనం ఏమైనా భావించవచ్చు అంటారు? అది శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదే మనం దాదాపు ఫలితాలకేమో దగ్గరగా వస్తున్నాం ఇంకొక 3 వారాల లోపే. కానీ ఈలోపు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పరిపాలన ప్రభుత్వానికి, ప్రజలు ఎన్నుకుని అధికారంలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వానికి కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నటువంటి సందర్భంలో బ్యూరోక్రాట్స్కి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులకు మధ్య ఈ రకమైనటువంటి గ్యాప్ రావడం చాలా దురదృష్టకరం. రెగ్యులర్గా జరగవలసినటువంటి విషయాలు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్,
ప్రజలకు ఇబ్బంది. ఇప్పుడు వేసవి వచ్చింది, తాగునీటి సమస్య పెద్ద ఎత్తున జిల్లాల్లో ముందుకొచ్చింది. ఏవైతే అట్లాగే అనుకోకుండా అనుకోని విధంగా ఫణి తుఫాను విరుచుపడి కొంత శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా కొంత నష్టాన్ని మిగిల్చింది. అందువల్ల అక్కడ జరగాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు ఇవన్నీ రెగ్యులర్గా చేయవలసినటువంటి సందర్భం ఉంది. అయితే కేబినెట్ సమావేశం జరిగి ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలని సమీక్షించడం, అవి తక్షణ అవసరం కనుక శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో, అలాగే మంచినీటి ఎద్దరు కూడా చాలా జిల్లాల్లో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య కూడా, ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, రాను రాను ఈ తాగునీటి సమస్య కూడా పెద్ద ఎత్తున కలెక్టర్లు సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా కింద స్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్ర, వాళ్ళ జోక్యం కూడా చాలా అవసరం అవుతుంది. అందువల్ల ఈ సమీక్షలు చేయడం అవసరమా కాదా అంటే అవి అత్యవసరమైనవే, అవి ఎసెన్షియల్గానే మనం భావించవలసి ఉంటుంది ప్రజలకు సంబంధించి ఈ ముఖ్యమైనటువంటి విషయాల్లో. కాకపోతే ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియవని, లేకపోతే కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, లేకపోతే కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు ప్రకటించడం, కాంట్రాక్ట్లు ఇవ్వడం, చెల్లింపులు చేయడం, ఇటువంటి పనులు కోడ్ అమల్లో ఉన్న కాలంలో చేయరు. అవి డెఫినెట్గా చేస్తే అవి అభ్యంతరకరం అవుతాయి. కానీ ఆన్గోయింగ్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి మంత్రిమండలి సమావేశమై చేసే సందర్భానికి అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం అయితే లేదు శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ కుమార్ గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.